ఎలాగైనా సరే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముండు ముందు పట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వెళ్తున్న ఇన్విజిలేటర్స్ కి గానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి గానీ కరోనా అనేది వచ్చిందా రాలేదా ఇన్ కేస్ వస్తే ఈ ఇన్విజిలేటర్ స్టేటస్ ఏంటి పాజిటివ్ నెగిటివ్ ఏ ఏసింటమాటిక్ సింటమాటిక్గా ఎటువంటి రిజల్ట్స్ మీ దగ్గర ఉన్నాయి స్వాప్ రిజల్ట్స్ ఉన్నాయా సిటీ స్కాన్ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయా ఇవన్నీ మీరు బయట పెట్టగలరా అలాగే సేమ్ అప్లైస్ టు ద స్టూడెంట్స్ మినిమం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కలిపి టెన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కరోనా వచ్చిందా లేదా ఈ స్టూడెంట్స్ ఎవరికైనా కరోనా వచ్చిందా వీళ్ళకి సింటమ్స్ ఉన్నాయా లేవా వీళ్ళ రిపోర్ట్స్ ఏంటి నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ క్వారంటైన్ లో ఉన్నారా లేదా ఎటువంటి రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే సిటీ స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయా స్వాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా ఏవి కన్సిడర్ చేసి స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్స్ కి అలో చేస్తున్నారు లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు మా మొండి మాదే మా ఈగో మాదే మేము ఎగ్జామ్ అట్ ఎనీ కాస్ట్ కండక్ట్ చేసి తీరుతాము అనుకుని ఎగ్జామ్స్ పెడితే ఇన్విజిలేటర్స్ కి గానీ లేదా స్టూడెంట్స్ కి గానీ స్టూడెంట్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ కి గానీ ఈ ఎగ్జామ్స్ వలన కరోనా అనేది స్ప్రెడ్ అయితే సోకితే గవర్నమెంట్ ఎటువంటి బాధ్యత తీసుకుంటుంది మీరు ఎటువంటి అష్యూరెన్స్ స్టూడెంట్స్ కి గానీ ఇన్విజిలేటర్స్ కి గానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇస్తున్నారు మీరు వీటన్నిటికీ ఆన్సర్ చెప్పి తీరాలి లేదు అనుకుంటే ఎగ్జామ్స్ మోహమాటం లేకుండా ప్లీజ్ క్యాన్సిల్ ఆర్ పోస్ట్ పోన్ బోర్డ్ ఎగ్జామ్స్